అవనిగడ్డ మోడల్ పోలీస్ స్టేషన్ సందర్శించిన ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం అవనిగడ్డ డీఎస్పీ కార్యాలయాన్ని సిఐ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం అవనిగడ్డ మోడల్ పోలీస్ స్టేషన్ వద్ద దిశ యాప్ గురించి మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా, సిఐ రవికుమార్, ఎస్ఐ సందీప్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అవనిగడ్డ సర్కిల్ ఆఫీస్కి ముఖ్యంగా రీసెంట్గా మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా నిర్వహించుకోవడం జరిగింది. దానికోసం పోలీస్ శాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ నిర్వహించాము. అంతకుముందు 2006, 2014 పోల్చినట్లయితే చాలా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించారు. మా పోలీస్ శాఖ అందరికీ అభినందనలు. అలాగే రీసెంట్గా మహిళా పోలీసులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా భారీ ఎత్తున రిక్రూట్మెంట్ చేసి మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ప్రజలకు, పోలీస్ శాఖకు మధ్య వరదలాగా ఉండి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ పోలీసుల్లో భాగస్వామ్యమై ప్రశాంతంగా ఎలక్షన్లు నిర్వహించారు. వాళ్ళకి అభినందనలు. అలాగే మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం 7 రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి దోషులకు శిక్ష పడేటట్టు చేయడం, సపరేట్గా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం, అందులో డిఎస్పీ స్థాయి అధికారి అలాగే ఇన్స్పెక్టర్స్ సపరేట్గా స్టాఫ్ని ఇవ్వటం, అలాగే దిశ యాప్ ఎక్కడున్నప్పటికీ కూడా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా ఎక్కడున్నా కూడా దిశ యాప్ ఒకటి పెట్టడం, దానివల్ల సత్వరంగా వాళ్ళకి రక్షణ పొందడానికి అవకాశం ఏర్పడింది. ఇది కాకుండా మనకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మద్యపానం అలాగే ఇసుక వీటిపైన స్పెషల్ దాడులు నిర్వహించడం కోసం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా ఎక్కడైనా సరే మన వేరే రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ ఇంకేదైనా వచ్చినట్లయితే అలాగే నాటుసారా దాడులు నిర్వహించి చాలా భారీ ఎత్తున నాటుసారా కానివ్వండి, ఎన్డీపీఎల్ లిక్కర్ కానివ్వండి పట్టుకోవడం జరిగింది. అలాగే ఇసుక అక్రమ రవాణా జరిగిన ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున దాడులు నిర్వహిస్తున్నాము. అలాగే కొంతమంది అదే పనిగా వృత్తిగా భావించి నాటుసారా తయారు చేసి కుటుంబాలను కూడా వాళ్ళ జనజీవన స్రవంతిలో కలపడానికి స్పందన పరివర్తన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది కొన్ని తరాలుగా వాళ్ళు అదే వృత్తిగా భావించి దాని మీద ఉపాధి పొందుతున్న వాళ్ళని కూడా మనం వాళ్ళని మార్చడం జరిగింది. వాలంటరీగా వాళ్ళకి వాళ్ళు ఆ యొక్క వృత్తిని మానుకొని వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్న పిల్లలు కానివ్వండి, వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ అర్హతలను బట్టి జాబ్లో వచ్చే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అలాగే పెండింగ్ కేసెస్ ఎక్కడెక్కడ కేసెస్ కానివ్వండి, ఎన్బిడబ్ల్యూస్ కానివ్వండి, అవన్నీ తగ్గించే ఏర్పాటు చేయడం జరిగింది. వెహికల్స్ అవి కోర్టు డిస్పోజల్ ఇచ్చినప్పుడు ఆక్షన్ పెట్టేసేసి అది డిస్పోజల్ చేస్తారు. సో ఈ నెల 24 తారీఖు ఉందట ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు. సో అప్పుడు ఆక్షన్ వేసేస్తాం. కొన్ని వెహికల్స్ ఏంటంటే క్రైమ్ వెహికల్స్, క్రైమ్ డిస్పోజ్ అయ్యేదాకా కూడా మన వెహికల్ డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉండదు. అది కోర్టు ఆర్డర్ ప్రకారం మనం చేయడం జరుగుతుంది. అలాగే ఎక్సైజ్ కేసెస్కి సంబంధించి ఎస్పీ గారికి పవర్ ఇవ్వడం జరిగింది. అలాగే డిప్యూటీ కమిషనర్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆధ్వర్యంలో యాక్షన్ చేయమని చెప్పి ఆక్షన్ నిర్వహించమని చెప్పి చెప్పాం. కొన్ని అలాగే మన ఐపీసీ కేసుల్లో, పోలీస్ కేసుల్లో సీజ్ అయిన వెహికల్స్ని కోర్టు పర్మిషన్ తీసుకుని యాక్షన్ చేయడం జరుగుతుంది. ఎస్పీ గారిది, ఎస్పీ గారికి మాత్రమే ఉంటుంది. ఎస్పీ గారు హెడ్ క్వార్టర్లో ఉంటారు కాబట్టి జనరల్గా అక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్తో చెక్ చేయించి సర్టిఫికెట్ తీసుకొని దాని వాల్యూ తీసుకొని ఆక్షన్ ఇచ్చి ఆక్షన్ కూడా నోటీస్ బోర్డులో పెట్టి 3 కంటే ఎక్కువ మంది పాడుకునే వాళ్ళని పిలిపించి అట్లా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ ప్రకారం ఒకవేళ ఎక్కువ వెహికల్స్ ఇక్కడ ఉన్నాయనుకోండి ఇక్కడే పెట్టేస్తారు. అక్కడ ఏమవుతుందంటే అన్ని సబ్ డివిజన్ నుంచి వెహికల్స్ అక్కడ పుల్అప్ చేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో జనరల్గా ఇస్తుంటాము. సో ఆ విధంగా అక్కడ చేస్తాం.